మన ముస్లింలు ఎవరు చనిపోయినా కానీ గుసులు చేయటం జనాజా చేయటం ఇన్షాల్లా అల్హమ్దులిల్లా బాగానే ఉంటుంది. అక్కడి నుంచి అతనికి 3 రోజులు జారుతులని 11వ రోజు దావత్ అని కొంతమంది ఇప్పుడు కొత్తగా పెట్టారు 11వ రోజు దావత్ ఇవ్వకూడదు అది వేరే యొక్క పద్ధతి 12వ రోజు కానీ 13వ రోజు కానీ 14 అలా ఇస్తే అతనికి లాభం ఉంటుంది పుణ్యం ఉంటుంది ఇలా చెబుతున్నారు. కానీ ఇన్షాల్లా ప్రవక్త గారు ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత గుసులు జనాజన తర్వాత రెండోది ఏం చెప్పాలా, దీన్ని ఎంతవరకు సమంజసం, దీన్ని పాటిస్తే వల్ల లాభాలా నష్టాలా? ఏ విధంగానైతే ముస్లిమేతర సమాజాలలో ఉంటూ వారి విశ్వాసాలు చాలా విశ్వాసాలు వారి ఆచారాలని అరుగు తీసుకున్నామండి, మనం అప్పుగా తీసుకున్నాం. అదే ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం ప్రతి విషయంలో కూడా, నికాలో తర్వాత మీకు అబ్బాయి లేదా పాప పుట్టినప్పుడు అదేవిధంగా చనిపోయినప్పుడు కూడా చాలా ఆచారాలు ముస్లిమేతరుల సాంప్రదాయాలనే మనం అనుకరిస్తూ ఉన్నాం. ప్రవక్త గారు చెప్పారు, ఏ వ్యక్తి అయితే ఇతర జాతులను ఆచరిస్తాడో ఆ వ్యక్తి వారిలోనే ఒకడుగా పరిగణించబడతాడని ప్రవక్త గారు చెప్పారు. ఇంత పెద్ద హదీస్ ఇది. అయితే ఒక మనిషి చనిపోతే గుసూల్ స్నానం చేయించి జనాజనమ చదివించి అతన్ని సమాధి చేయాలి. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు 40వ రోజు 10వ 11వ రోజు 9వ రోజు ఇవన్నీ బిదతలు అనమాట, హదీసులో ఎక్కడ కూడా లేవు, ఎవరు చేసినా తప్పు. అది ఇస్లాంలో వారి కోసం ఏం చేయాలి, చనిపోయిన వారి కోసం మనం ఏం చేయాలి అంటే చనిపోయిన వారి కోసం ఎక్కువ హక్కుదారులు వారి పిల్లలు అవుతారు, వారి కుటుంబ సభ్యులు. ప్రవక్త వారు చెప్పారు చనిపోయిన వారి కోసం ఏం చేయాలంటే సవాబే జారియా, అంటే వారికి కంటిన్యూగా వచ్చేటటువంటి కొన్ని పుణ్యాల గురించి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, మీ ఉత్తమ సంతానం తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు చేసే దువా తల్లిదండ్రులకు వర్తిస్తుంది అని చెప్పారు. కానీ తల్లిదండ్రులు ఇస్లాంలో చనిపోయి ఉండాలి, అవిశ్వాసంలో షిర్కులో చనిపోయి ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం చేసే దువాలు తల్లిదండ్రులకు వర్తిస్తాయని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇక మృతుని తరపు నుండి వారి యొక్క వారసులు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక మసీదును నిర్మించినా లేక ఒక మదర్సాను కట్టినా, ప్రజలకు అవసరమయ్యేటటువంటి ఒక బావి తీసి ఒక వాటర్ సంబంధించినటువంటి మంచినీళ్ళు ఏర్పాటు చేసినా, ఆ పుణ్యము మొత్తం కూడా ఆ చనిపోయినటువంటి మృతుడికి లభిస్తూ ఉంటుంది అనమాట. అల్హమ్దుల్లా, దీన్నే సవాబే జారియా అని అంటారు. రెండు పద్ధతుల ద్వారా, ఒకటి మృతుని తరపు నుండి తమ పిల్లలు చేసేటటువంటి దువా వారికి వర్తిస్తుంది, మొదటి విషయం. రెండో విషయం, మృతుని వారసులు ఎవరైనా ఏదైనా సదఖా, ఏదైనా సవాబే జారియాగా ఒక మదర్సా లేదా మస్జిద్ లేదా ఒక దావా సెంటర్ లేదా ఒక లైబ్రరీ లేదా ఒక మంచినీటి కోసం ఏదైనా బావి కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఏర్పాటు చేసినట్లయితే ఇవి కూడా మృతుడి పేరు మీద చేస్తే తప్పకుండా అతనికి ఆ సవాబ్ అనేది వెళ్తుంది. ఇలా మనకు హదీస్లో ఉంది తప్ప, చనిపోయిన తర్వాత కరెక్ట్ 40 రోజులకు 400 మంది నీకు భోజనాలు పెట్టడం, ధర్మంలో లేనటువంటి పనులు చేయడం వల్ల మనకు ఈ బిదత్ వల్ల ఏమవుతుందంటే పాపాలు వస్తాయి. బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకు ఒక పూట భోజనం పెట్టినటువంటి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత 400 మందికి భోజనాలు ఎందుకండి? కాబట్టి బ్రతుకున్నప్పుడు వారి ఖిద్మత్ చేయాలి, వారి సేవ చేయాలి. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడని ప్రవక్త చెప్పారు. బ్రతికున్నప్పుడు తండ్రిని పట్టించుకుపోవడం, తల్లిదండ్రుల్ని వదిలివేయడం, వృద్ధాశ్రమాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసి వారు చనిపోయిన తర్వాత 11వ రోజుకి మీరు 400 మందికి 40వ రోజుకి 500 మందికి భోజనాలు పెడితే అది ఏ విధంగా కూడా వారికి ఉపయోగం కాదు. ఈ ప్రశ్నకు మీకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. జజాకల్లాహ్ ఖైర్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.